హాయ్ వ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ చెరీ. సో చాలా రోజుల తర్వాత, అంటే పుదీనా పాటింగ్ చేసుకున్న తర్వాత ఇదే మళ్ళీ వీడియో అన్నమాట. చాలా రోజులైంది. సో ఇవాళ వీడియో అప్డేట్ ఏంటి అంటే, నేను గార్డెన్లో, ఐ మీన్ మన చిన్న ఫ్లవర్ గార్డెన్లో, టెర్రస్ ఫ్లవర్ గార్డెన్లో చిన్న చేంజెస్ చేశానన్నమాట. చిన్న చేంజెస్ అంటే చిన్నవేం కాదండి, పెద్దవే. ఏంటి అంటే, వర్షాలు ఎక్కువైపోయి ఒక 3-4 డేస్ నుంచి మొక్కల్లో ఉన్న మట్టి మొత్తం కూడా పోయి అండ్ అందులో ఉండే అత్వామ్స్ కూడా బయటకు వచ్చేసి వాటర్ ఎక్కువైపోయి అవుతుంది అని చెప్పేసి, వీటిని మళ్ళీ ఈ మొక్కలన్నింటినీ మళ్ళీ తీసుకొచ్చి ఒక రూఫ్ కిందికి, అంటే ఒక స్లాబ్, అంటే వర్షం ఎక్కువ పడకుండా ఉండే చోట పెట్టేశానమాట. సో అండ్ మీరు ముందు వీడియోస్ చూసినట్లయితే మీకు తెలిసే ఉంటుంది గార్డెన్లో ఈ మొక్కల్ని ఎన్నిసార్లు నేను చేంజ్ చేస్తుంటాను అనేది కూడా. సో నాకు ఒకటే అనిపిస్తుందండి, నాకు ఒక 44 ప్లాంట్స్ ఉంటాయి మొత్తం అన్నీ కలిపి. మనీ ప్లాంట్, తులసి మొక్క, తమలపాకు, గులాబీ, మందారము, జాజి అండ్ అలాగే మన కొన్ని ఆకుకూరలు, కొన్ని టమాటో, పచ్చిమిర్చి లాంటివి. సో వీటి కోసమే నేను ఇంత కేరింగ్ తీసుకుంటున్నాను అంటే, రిమైనింగ్ ఇంకా పెద్ద పెద్దగా గార్డెన్, టెరెస్ గార్డెన్ కానివ్వండి, కంప్లీట్ తోటలు మెయింటైన్ చేసే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇంకెంత కేరింగ్ తీసుకుంటారో అనేసి అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే కొత్తగా మన గార్డెన్లో ఈ 2 టబ్స్లో నేను వచ్చేసి ఆరెంజ్ సీడ్స్ పెట్టానన్నమాట. ఆరెంజ్ సీడ్స్ అంటే జస్ట్ నార్మల్గా మన దగ్గర మనము ఆరెంజ్ తిన్న తర్వాత ఆ సీడ్స్ని పైన ఉన్న షెల్ తీసేసి ఒక టిష్యూ పేపర్లో వాటిని వెట్ చేసేసి ఒక బాక్స్లో పెట్టేశానమాట. సో అలా అయితే నేను ఆరెంజ్ సీడింగ్ అయితే చేసుకున్నాను. సో వాటి గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను మీకు ముందు వీడియోస్లో చూపిస్తాను. అండ్ అలాగే ముందు వీడియోలో నేను పేను బంక అంటే చామంతి మొక్కలకు ఈ రెయినీ సీజన్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా మన గ్రౌండ్ నట్, దీనికి ఇక్కడ బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా ఈ పేను బంక, వీటి కోసం ఒక రెమెడీ అయితే నేను మీకు ముందు వీడియోస్లో చెప్పుకున్నాను. కంపల్సరీగా మీరు వాచ్ చేయండి అండ్ మీకు కంపల్సరీ ఉపయోగపడుతుంది. అండ్ చేమంతి మొక్కలకైతే ఎస్పెషల్లీ ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సీజన్లో, రెయినీ సీజన్లో ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. అండ్ అలాగే మన మందార మొక్కలకు కానివ్వండి, గులాబీ మొక్కలకు కానివ్వండి, కొన్ని నేను హోమ్మేడ్ ఫర్టిలైజర్స్ అయితే మీకు చెప్పి ఉన్నానమాట. ప్లీజ్ గో త్రూ దట్ వీడియోస్. అండ్ ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ చరిత రెడ్డి సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్ బాయ్.